హాయ్ ఫ్రెండ్స్, మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి నేను పరిచయం. అయినా ఒకసారి నా గురించి పరిచయం చేసుకోవాలి కదా. దిస్ ఈజ్ సురేష్ కోవిలాపు. అయితే ఈసారి నేను ఎందుకు వచ్చాను అంటే, మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో ఆల్రెడీ ఆడిషన్స్ జరుగుతున్నాయి. యాక్టింగ్పై ఇంట్రెస్ట్తో, కసితో, నేర్చుకోవాలని తపనతో ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరికి ఆడిషన్స్కి వస్తున్నారండి. అయితే వీళ్ళలో చాలామంది బాగా యాక్టింగ్ చేస్తున్నప్పటికీ చిన్న చిన్న లోపాలు ఉంటున్నాయి. ఈ లోపాలని మేము కెమెరా ముందు ఎలా యాక్ట్ చేయాలి అండ్ యాక్టింగ్లో ఉన్న మెలకువలు నేర్పుతూ ఉన్నాం. ఫ్రీ కోచింగ్ అన్నారు కదా, అయినా వీళ్ళు ఎలా నేర్పిస్తున్నారు ఏంటి అనే మీకు కూడా చిన్న డౌట్ ఉండొచ్చండి. ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి చూడండి. చూడన్నయ్యా, సినిమా వాడికి కష్టాలు, విమర్శలు, అవమానాలు, ఆకలి బాధలు తప్పవు. ఇదేమి మనకి గవర్నమెంట్ ఉద్యోగం కాదు. ప్రతి నెల టైంకి జీతాలు అందుకోవడానికి ఇది సినిమా రంగం. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు నిద్రాహారాలు మాని అహర్నిశలు కృషి చేసి ఒక కళాకారుడుగా గుర్తింపు పొందిన కానీ ఒక్క రూపాయి కూడా నీ చేతికందని రోజులు ఇవి. అలాంటిది నిన్న కాక మొన్నొచ్చిన నువ్వు నాకు అవకాశాలే రాలేవని, ఎవరూ నన్ను గుర్తించలేదని, తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయని, ఎవరో ఏదో అన్నారని నీలో నువ్వు అవమానంతో చనిపోవాలనుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు చనిపోవాలనుకుంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదే అన్నయ్య, నీ మెదడులో నుంచి సినిమా అన్న ఆలోచన తీసి పక్కకు పడి ఆ తర్వాత ఏదో ఒక పని చూసుకో లేదా ఉద్యోగం చేసుకో. అంతేగాని పిరికిబడిలా ప్రాణాలు తీసుకోకు. అన్ని రంగాలలో రాణించినంత ఈజీ కాదన్నయ్య ఈ సినిమా రంగంలో రాణించడం. పైగా నీ జీవితం మొత్తాన్ని పనంగా పెట్టవలసి వస్తుంది. అయినా ఈ సినిమా రంగంలో నువ్వు కళాకారుడుగా గుర్తింపు పొందవచ్చు, పొందకపోవచ్చు. కేవలం మనకంటూ ఒక్క రోజు వస్తుంది అన్న చిన్న ఆశతో ఇక్కడ నిలబడాలి. అంతేకాదు, ఒక్కొక్కసారి అయిన వాళ్ళని కూడా వదులుకోవాల్సి వస్తుంది. నీ చుట్టూ చాలామంది స్నేహితులు ఉంటారు, కానీ ఒక్కరు కూడా నీకు సహాయం చేసేవారు ఉండరు. ఒకవేళ నీకు సహాయం చేసేవారు ఒక్కరున్నా కానీ వారికి ఈ సినిమా బాధలు తప్పవు. వందల మందితో కలిసి పనిచేస్తున్నా ఒంటరితనం ఎప్పుడు నిన్ను వెక్కిరిస్తూనే ఉంటుంది. నువ్వు ఇంకా ఓ గొప్ప కళాకారుడుగా గుర్తింపు పొందలేదని, సమయానికి ఆకలి వేయదు, ఆకలి వేసే సమయానికి తినాలనిపించదు, నిత్యం నీతో నువ్వు సంఘర్షణ పడుతూనే ఉండాలి, అర్ధరాత్రి దాటిన నిద్ర ఊసే ఉండదు నీ కంటికి, ఖాళీగానే కాలం గడిచిపోతున్నట్లే ఉంటుంది, కానీ క్షణం తీరికుండదు, పైసా ఆదాయం ఉండదు, నీ మనసు ప్రతిరోజు నరక యాతను అనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి ఆటుపోటులకు నిలబడాలనుకునే వాడికి ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఎవరో ఇవన్నీ తెలియని వ్యక్తి ఏదో తెలివి తక్కువతనంతో నిన్నేదో అనేసారని సినిమాని వదిలేస్తావా? సినిమా ఆలోచనని దాటి బ్రతకగలవా? ఇక్కడ బ్రతకాలంటే భయపడకూడదు. భయపడేవాడివైతే ఇక్కడికి రాకు. జై కలమ తల్లి, జై జై కలమ తల్లి, జై హింద్. వీటిని నేర్చుకున్న తర్వాత మంచి మంచి డైలాగ్స్ ప్రాక్టీస్ చేపించి యాక్టింగ్ నేర్పించబడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉందా? అయితే మరెందుకు ఆలస్యం, మా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ని కాంటాక్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయాలండి.